ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము. కుంభరాశికి ఇంతకుముందు బాగలేదండి, అంటే గురుడు వేయంలో ఉండడం, శని వ్యయస్థానంలో ఉండడము జరిగేది. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా గురుడు మీ రాశిలోకి వచ్చాడు, చాలా బలంగా ఉన్నాడు. ప్రతి పని యాక్టివ్గా, సంతోషంగా, హ్యాపీగా చేస్తూనే ఉంటారు, సక్సెస్ చేస్తారు, చాలా ఆనందంగా ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు. ఏ పని తలపెట్టినా సక్సెస్. అలాగే ద్వితీయాధిపతి కూడా మీకు గురుడు అవ్వడం వల్ల, గురుడు మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు కలగదండి, ఇచ్చి తీరుతాడు. పైగా కుటుంబ సభ్యులతోటి బ్రహ్మాండంగా ఆనందంగా గడుపుతారు, హ్యాపీగా ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు చాలామంది సింగర్స్ ఉన్నారు కదా, సింగర్స్ కానీ తర్వాత యాంకర్స్ కూడా చాలామంది ఉన్నారు. మీకు యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీ ఛానల్స్లో కూడా యాంకర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ధనంతో కూడినటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అండి, అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి, పిలిచి మరీ ఇస్తారు, వాళ్ళకి వాయిస్ బాగుంటుంది కదా, అద్భుతంగా ఉంటుంది. సో ఆ రంగంలో మీరు సక్సెస్ అయి తీరుతారు. ఇంకా నాలుగో భావం వద్దండి, నాలుగో భావంలో రాహు ఉన్నాడు. నాలుగో భావం రాహుకి రవి దృష్టి, కుజదృష్టి, కేతు దృష్టి. సో నాలుగో భావంలో రాహు ఏమవుతుందంటే కాలసర్ప దోషంలో ఉన్నాడండి. కాలసర్ప దోషంలో అంత అద్భుతం కాదు, అందుకని చెప్పి పైగా రవి చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు, కేతువు చూస్తున్నాడు. సో అపసవ్య కాలసర్ప దోషంలో ఉండడం వలన ఎక్కడికెళ్ళినా కష్టపడే తత్వం మీకు ఉంటుందండి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంటే మామూలు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కష్టపడితే కానీ ఎడ్యుకేషన్ రాదు. అలాగే కొంతమంది ఏమవుతారంటే వాళ్ళకి ఏంటంటే ఫాదర్ మదర్ కానీ మదర్కి సంబంధించిన కొంతమంది మదర్స్కి సంబంధించిన వాళ్ళ ఆరోగ్య విషయంలో అద్భుతంగా లేకపోవడం, మదర్కి కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వ్యవసాయదారులకు మాత్రం పంట నష్టం జరగడానికి అవకాశం ఉన్నాయి. పశు నష్టం కానీ పంట నష్టం కానీ మీ వ్యవసాయదారులకి అవకాశం ఉంది. ఎందుకంటే అపసవ్య కాలసర్ప దోషంలో ఉండడమే తప్పు. అందుకని చెప్పి ఫోర్త్ భావం బాగుండడం కోసము అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతి అమ్మవారు అవ్వచ్చు. ఫోర్త్ భావం బాగుండాలంటే పర్ఫెక్ట్గా రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అమ్మవారి పూజలు చేసుకోవాలి. ఇంకా పంచమస్థానం వద్దాం. పంచమస్థానానికి గురుదృష్టి ఉండడం వలన అద్భుతం. గురుదృష్టే కాదండి, రవిదృష్టి కూడా ఉంది, బుధుర్దృష్టి ఉంది. సో పంచమభావాధిపతి పంచమస్థానాన్ని చూసుకుంటాడు కదా, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా చేస్తారు. పూర్వజన్మ పుణ్యం బ్రహ్మాండంగా ఉంది, ఎప్పుడు కూడా నిరంతర భాగ్యవృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పంచమస్థానం బాగుందంటే సినిమా యాక్టర్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది, సినిమా ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుంది, తర్వాత కొరియోగ్రాఫర్స్కి బాగుంటుంది, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ అందరూ యాక్ట్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా అభివృద్ధి కలుగుతుంది, అదృష్టం తోడవుతుంది. పంచమ భావం పర్ఫెక్ట్గా ఉండాలి కదండి. పంచమ భావం బాగుందంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి. పిల్లలు ముఖ్యంగా మగపిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది, అద్భుతంగా రాణించి తీరతారు. ఇంకా సంతాన యోగం ఉన్నవాళ్ళకి కూడా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో డెవలప్మెంట్స్ ఉంటాయి, ఏమీ ఇబ్బంది పడతాం అవసరం లేదు. ఇంకా సప్తమ భావం కదండి, సప్తమ స్థానాన్ని గురుడు చూసుకోవడం వలన ఏమాత్రం ఇబ్బంది లేదు. ఆరో భావన చూస్తే మాత్రం, ఆరో భావన శని చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి మీకు ఎనిమీస్ ఉంటారండి, అంటే ఏంటంటే శత్రు భయం ఉంటుంది, కొద్దిపాటి శత్రు భయం ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ శత్రు భయం మాత్రం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఆరో భావాన్ని శని చూడడం వల్ల. కానీ ఆరో భావాన్ని శని చూడడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అభివృద్ధికరంగానే ఉంటుంది. సిక్స్త్ హౌస్ చూడడం వల్ల కొద్దిపాటి నీటి గండం సూచిస్తుంది, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కొంతమంది ఏమో మీరు లోన్స్ తీసుకుంటూ ఉంటారు, ఆ లోన్స్ తీరిపోతూ ఉంటాయి. మేనమామలు ఉంటారు, మేనమామలు కూడా అభివృద్ధి కలుగుతుంది. సప్తమభావం గురుడు చూడడం వల్ల సప్తమాధిపతి కూడా లాభస్థానంలో ఉండడం వల్ల, అది కూడా 15వ తారీఖు వరకు ఉండడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మంచి మంచి వివాహ శుభకార్యాలు చేస్తారు, ధనాన్ని విపరీతం ఖర్చు పెట్టి అద్భుతంగా చేస్తారు. రంగరంగ వైభవంగా వివాహ శుభకార్యాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీ కుంభరాశి వాళ్ళకి. అంతేకాదండి, కొంతమందికి వివాహాలు కుదరకపోవచ్చు. ఈ నెలలో కూడా వివాహాలు త్వరగా కుదిరిపోవడము, వాళ్ళు కూడా పెళ్ళి అయిపోవడము, మ్యాచెస్ అంటే మ్యాచెస్ భార్యాభర్తలు కలవడము, అంటే వరుడు వధువు కూడా మంచి వాళ్ళ జాతకాలు కుదరడం జరుగుతుంది. ఈ విధంగా బ్రహ్మాండంగా ఉండడం అవకాశం ఎక్కువ. నూతనమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, అదృష్టం, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటాయి. ఏమీ భయపడతాం అవసరమే లేదు. ఇంకా అష్టమాధిపతి బుధుడు మీకు లాభస్థానం ఉన్నాడు కదా, అష్టమాధిపతి లాభస్థానం ఉన్నప్పటికీ కూడా మంచివాడు కాకపోయినా రవితో కలిసి ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే అష్టమాధిపతి రవితో కలిసి ఉన్న సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి అయినప్పుడు కూడా యోగిస్తాడు అనమాట. బుధుడు యోగిస్తాడు అంటే ఏంటి, మీకు అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువ.
తలవంతలంపుగా వచ్చే ధనము ఉంటుంది. అలాగే మీరు ఎదుటి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడడానికి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని గౌరవిస్తారు కూడా. అలా అనేక రకాలుగా మీకు అవకాశం ఉందండి. ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉండడం, ఇలాగ అష్టమ భావం బాగుండడం వల్ల ఏమాత్రం కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా నైన్త్ భావానికి వస్తే, నైన్త్ భావాధిపతి శుక్రుడు వ్యయస్థానంలోకి ఉన్నాడు. 10వ తారీఖు తర్వాత నుంచి మీకు విదేశీ ప్రయాణాలు రాసి పెట్టుంది. కుంభరాశి వాళ్ళకి విదేశ ప్రయాణాలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేసి తీరతారు. కానీ కరోనా ప్రభావం ఉండడం వలన, రావుగేదల మధ్యలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా శుక్రుడు వ్యయభావం ఫారిన్ కంట్రీస్ ఖర్చు కూడా అలాగే పెడతారు. అలాగే నైన్త్ హౌస్ లార్డ్ వ్యవస్థలో ఉండడం వలన హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అదొక విషయం. తర్వాత షూటింగ్లు రీచ్ కానీ, అంటే సినిమా వాళ్ళు కానీ, తర్వాత టీవీ రంగంలో వాళ్ళు కానీ, వాళ్ళు ఏ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఉద్యోగస్తులు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. నైన్త్ భావం పర్ఫెక్ట్. అలాగే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని, బాగా చదవాలి, సక్సెస్ అయి తీరుతారు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఉన్నాయి కదా, వాటిలో కూడా సక్సెస్ అయి తీరతారు. దూర ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుంది వాళ్ళకి, ఉన్న ఊళ్ళో కాకుండా దూర ప్రాంతాల్లో వాళ్ళకి పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీ మీ ఊళ్ళో దగ్గరగా రావచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం దూరంగా ఉంటారు. ఇంకా మీ ఫాదర్ యొక్క ఆస్తిపాస్తులు కానీ, ఆరోగ్యం కానీ బ్రహ్మాండంగా ఉంటుందండి. నిరంతర భాగ్యవృద్ధి, తీర్థయాత్రలు చేస్తారు, దానివలన డబ్బులు ఖర్చు అవుతాయి. ముఖ్యంగా మీరు వెంకటేశ్వరం దర్శనం చేయడానికి అవకాశం ఉంది. అలాగే సౌత్ తీర్థయాత్రలు చేస్తారు, అలాగే అనేక రకాలుగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పీఠాధిపతులు కలుస్తారు, గురువులను సందర్శిస్తారు. ఈ విధంగా కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా నైన్త్ భావం పర్ఫెక్ట్. నైన్త్ భావం అంటే శుక్రుడు అండి, లక్ష్మీస్థానం కదండి. లక్ష్మీస్థానం అంటే బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంటే వీళ్ళు ప్రొఫెసర్సు, లాయర్స్, లెక్చరర్స్, డాక్టర్స్, చార్ట్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా అభివృద్ధి కలుగుతుంది. అలాగే కోళ్ళు, సిమెంటు, ఐరన్, స్టీల్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండ నైన్త్ భావం బాగుందంటే అన్ని రంగాల వ్యాపార అభివృద్ధి. ఇంకా దశమస్థానం వద్దామండి. దశమస్థానానికి రవి కుజ కేతువులు, 15వ తారీఖు వరకు రవి ఉన్నాడు కదా, అంటే రాజకీయాల్లో ఫస్ట్, రాజకీయాల్లో సక్సెస్, వాళ్ళ సంపదలు పెరుగుతాయి. తర్వాత ఏమో కొంతమందికి ఏమో పదవులు వస్తాయి, ధనాదాయం వస్తుంది, నియమబద్ధంగా నిజాయితీగా సంపాదించిన ధనం మీకు ఎక్కువ ఉంటుంది. ఇంకా 2వ పాయింట్, ఎక్కువగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా చాలామంది, స్టేట్ గవర్నమెంట్, సివిల్ గవర్నమెంట్, సివిల్ సర్వీసెస్, అయితే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. చాలామంది మీలో చాలామంది ఉన్నారు కదా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఖచ్చితంగా కొట్టి తీరతారు. దశమస్థానం అంత బాగుంది. ముఖ్యంగా రండి, కోల్ ఫీల్డ్ కానీ, సిమెంటు, ఐరన్, స్టీలు, ఫార్మస్యూటికల్స్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయండి, ధనాదాయం పెరుగుతుంది. దశమస్థానం మీకు ఎంత బాగుందంటే పర్ఫెక్ట్ అండి. రవి కుజ కేతువులు వాళ్ళు చేసినంత మంచి ఎవ్వరు చేయలేరు, అంత బాగుంది. దశమ మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారండి మీరు. ధనం అంటే అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, మీరు చేసే ప్రతి కర్మ, ప్రతి పని కూడా శుభమే. మంచి మంచి వాడికి ఈ నెలంతా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు, అద్భుతంగా దానివల్ల పుణ్యం సంపాదిస్తారు. మీ పిల్లలకి, మీ తరతరాల వాళ్ళకి కూడా మీ చేసిన పుణ్యం వస్తుంది. ఇంకా లాభస్థానానికి వద్దామండి. లాభంలో రవి మాటల, 3, 6, 11 స్థానంలో రవి యోగిస్తాడుగా కుంభరాశి వాళ్ళకి, చంపేస్తాడు. అంటే అంతటువంటి ధనాన్ని ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తాడనమాట. అంటే మీకు రావాల్సిన సంపదని మీకు వస్తాయి. ఆ రవి లాభస్థానంలో ఉన్న విశేషమైన యోగం. బుధుడు కూడా 11వ 10వ తారీఖు నుంచి వస్తాడు కాబట్టి, బుధుడు కూడా మీ రాశికి యోగార్హుడు కాబట్టి 11వ స్థానంలో శుక్రుడు, బుధుడు, రవి కూడా ఉన్నారు. శుక్రుడు మీకు ఆల్రెడీ మీకు మీ కుంభరాశిలోకి వెళ్ళిపోతుంది, మీ మకరాశిలోకి వచ్చేస్తాడు కాబట్టి కాంబినేషన్ ఆఫ్ బుధ రవి, బుధ కాంబినేషను పర్ఫెక్ట్. మంచి లాభాలు గడిస్తారండి. ధన మీ వచ్చిన ధనాన్ని నలుగురికి పంచిపెడతారు, ఎంతోమంది మీరు పోషిస్తూ ఉంటారు. పైగా ఈ నెలలో కూడా అయ్యప్ప స్వాములను కూడా దీక్షలు తీసుకుంటుంటారు, వాళ్ళకు కూడా మీరు సహాయం చేస్తారండి. మీరు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ధన సహాయం కానీ అనేక రకాలుగా మీ కుంభరాశి వాళ్ళకి, వాళ్ళకితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చేస్తూ ఉంటారు. మీ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా మీరు అంత మంచివాళ్ళు, మంచి హృదయాలు, మీకు అంటే జాలి, దయాగుణం ఎక్కువ. ఇంట బయట కూడా మీకు సర్వ సేవకులు బ్రహ్మాండంగా ఉంటారు, సర్వెంట్స్ బాగా ఉంటారు. సో మీ ఇక్కడ పెద్దవాళ్ళు అద్భుతంగా ఉంటారు. సో మీకు రావాల్సిన సంపద బ్రహ్మాండంగా ఉందండి. భాగ్య, రాజ్య, లాభాధిపతులు మీరు ఎక్కడ చెడిపోవాలా, కుంభరాశి వాళ్ళకి. ఇన్ని గ్రహాలు చూశాను కానీ, అంటే ఇన్ని రాశులు చూసాను కానీ కుంభరాశి వాళ్ళు ఉన్నంత పర్ఫెక్ట్నెస్ అందరికీ లేదు. సో కుంభరాశి వాళ్ళకి బాగా ఉపయోగించుకోండి. ఒక్కటే ఒక్కటి ఏంటయ్యా అంటే, మీకు 12వ హౌస్లో శని,
ఇంతకుముందు గురుడు కూడా ఉండేవాడు. కా ఏలు నడిచిన ప్రభావం అండి. సో ఏలు నడిచిన ప్రభావం వలన మీకు కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. అంటే అవ్వాల్సిన పనులు లేట్ అవ్వడము, బద్ధకం కలగడము, జ్ఞాపశక్తి తగ్గడము, లేకపోతే మీ మీద చాడేలు చెప్పడేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే మీదంటే బాధపడేవాళ్ళు ఉంటారు. ఇలాగ కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పులు, అన్ని నొప్పులు రావడము శనివారమే. దీనికి రెమెడీస్ ఏంటయ్యా? ఉంది. ఏంటంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవడమేనండి. మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం, గుడికి వెళ్తాం కదా, అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శనివారం ఆయన దగ్గర చూడు, 9 ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి ఆయనకి పూజ చేసి బ్రాహ్మణుడికి దక్షిణత ఇచ్చి అప్పుడు మనం 11 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి చుట్టూ తిరగడము, తర్వాత ఆంజనేయ స్వామి హోమం చేయించుకోవడము, లేదా ఆకుపూజ చేయించుకోవడము, సింధూరం నాయించుకోవడము, మీ ఇష్టం, కొడమాలు వేయించుకోవడం వలన శని వలన కలిగే దోషాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ భాగ్య రాజ్యాధిపతులు లాభాధిపతులు కూడా బాగున్నారు కాబట్టి శని దోషం చాలా తక్కువ ఉంటుందండి. కాకపోతే మీ కాకపోతే అంటే మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. మీ గురుడు మీ రాశిలో గురుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడతాడు. పంచమస్థానం చూస్తున్నాడు, సప్తమస్థానం చూస్తున్నాడు, భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు. ఏమాత్రం ఇబ్బంది పడితే అవసరం లేదు, అన్ని రంగాలు సక్సెస్ ఉంటుంది, విజయం మీదే. సో మీరు ముఖ్యంగా పూజ చేస్తున్న దేవుడు అమ్మవారేనండి. ఇంకా చెప్పాను కదా నేను, కనకదుర్గ అమ్మవారు, భ్రమరామ్మవారు కలువ పుష్పాలతో కానీ, రకరకాల తెల్లటి పుష్పాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడము, లేదా కుంకుమ పూజ చేయడము, ఇలా చేయడం వలన ఈ రావుగేదుల మధ్యలో ఉన్నటువంటి ప్రభావం, దోషం తగ్గి అంటే మీకు ఆరోగ్యం రావడం జరుగుతుంది. అలాగే సౌభాగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఈ విధంగా మీ రాశి వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. మీ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండాలని, అఖండ లక్ష్మి మీ ఇంట్లో ఎప్పుడు తాండవించాలని, తాండవిస్తుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.